కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి తిమ్మాపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ ఎన్నికల ప్రచార భాగంలో పాల్గొన్నారు. ఈ ప్రచార భాగంలో ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని ప్రజలతో మమేకమై ఇంటింటా ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా తిమ్మాపురం ప్రాంత ప్రజలు ఆ గ్రామంలో ఉన్న సమస్యలు, అంబేడ్కర్ భవనం, బరియల్ గ్రౌండ్ మొదలగు విషయాలు తెలియజేయగా ఆమె సానుకూలంగా స్పందించి ఆ సమస్యల విషయమై గ్రామ ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామ సర్పంచులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఉప్పాడు కొట్టపల్లిలో 3 గ్రామాలకు అలా చెప్పారు. సర్పంచులందరూ కూడా కాలనీ నేమ్ పెట్టండి, చక్కగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉంటాయి, ఇవి ఉంటాయి, మనం చేసుకోవచ్చు. మీ కమ్యూనిటీ హాల్ గురించి, ఈ మన ఈ శ్మశాన బరియల్ గ్రౌండ్ గురించి కూడా నాకు సర్పంచ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మొన్న నేను వచ్చినప్పుడు మీ గ్రామంలో ప్రధానంగా ఉండే సమస్య ఏంటుంది ఏమని చెప్పి అనుకున్నాను. అనుకున్నప్పుడు ఇక్కడే కాదమ్మ, మీకు అంటే దురదృష్టకరం ఏంటంటే కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఎందుకు అవ్వట్లేదు అంటే మాకు ఇబ్బందిగానే ఉంది, నాకైతే బాధగానే ఉంది. ఎందుకంటే మీరు ఆ విషయం గురించి మమ్మల్ని అడగటం అంటే మా బాధ్యత కూడా. నేను ఇందుకేం వాగ్దానం చేయట్లేదు మీకు. మీరు ఈ 2 నెలల్లో మీరు ఈ పని అయిపోయిన తర్వాత మీరే చెప్పిరిగా ఏం ఎట్లా మీకున్న సమస్య తీరిన తర్వాత మీరే చెప్పిరిగా మీరే ఇన్నాళ్ళు సమస్య మాకు తీరిందని చెప్పిరి కానీ. ఎందుకు అంటే ఇక్కడ ఒకటి, భోగాపురం ఒకటి, చాలా పెద్ద సమస్య. భోగాపురం కాలనీకి 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి పైనుంచి హై టెన్షన్ వైర్లు వెళ్ళిపోయి చాలా పెద్ద సమస్య. అది చేతిలో సర్పంచ్ గారు ఇక్కడే ఉన్నారు. మొన్న 8 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి వెంటనే అవన్నీ కూడా తీయించేయడం జరిగింది. క్లియర్ అయిపోయింది, తీశారు. పైనుంచి ఇబ్బంది ప్రమాదం లేకుండా ఉంది. వాళ్ళు కూడా అంతే, పొలం గట్టు మీద, దారి గట్ల మీద కప్పెట్టుకునే పరిస్థితి. ఇది చాలా 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 దురదృష్టకరం. మీకే కాదు, మా అందరికీ కూడా అవమానకరమే. మీ ఒక్కరికే కాదు, మా అందరికీ.